వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు విశాఖ వేదిక కాబోతుందని ఐటీ మంత్రి గురువాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మార్చి 3-4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, మార్చి 28-29 తేదీల్లో G20 సదస్సులు జరగబోతున్నాయన్నారు. త్వరలో వైజాగ్ రాజధాని కాబోతుందని, ముఖ్యమంత్రి కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు ఆయన స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. విశాఖపట్నం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వేదిక కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. విశాఖపట్నం గొప్ప నగరం, రాబోయేటువంటి నెలల్లో రాజధాని కాబోతా ఉంది. నేరుగా ఆయనే విశాఖపట్నం రాబోతా ఉన్నారనేటువంటిది ఆయన నోటంటని చెప్పినారు. ఇంకంతకంట కొత్తగా క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి కానీ ఇంకోటి కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. గతంలో మేము కూడా మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం. ఇంకా ఏదో స్వామి చెప్పినట్టు సంకల్పం పోస్తే కానీ తీర్థం కాదంటారు. నేరుగా ముఖ్యమంత్రి గారు నోటంటేనే ఆ మాట వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద కొత్తగా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం కానీ, లేదా దీని మీద డిబేట్లు జరగాల్సినటువంటి అవసరం కానీ, లేదా దీని మీద అమ్మో ఏదో జరిగిపోతుంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని విశాఖపట్నం రాజధాని కాబోతుందని చెప్పారన్నటువంటిది ఒక పెద్ద అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయంగానే భావించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.